హైదరాబాద్ పాత బస్తీలో ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని, ఇకపై లాఠీలకు పని చెబుతామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రాత్రి 10:30 నుండి 11 గంటల లోపే పాన్ షాపులు, హోటల్స్ బంద్ చేయాలని మైక్తో విజ్ఞప్తి చేశారు సౌత్ జోన్ పోలీసులు. పోలీసుల హెచ్చరికల వీడియోను ఓ ముస్లిం వ్యక్తి ట్వీట్ చేయగా ఆ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. జూబ్లీహిల్స్లో కూడా పోలీసులు అలాంటి ప్రకటన చేయగలరా అంటూ ప్రశ్నించారు. ఇరానీ ఛాయ హోటలైనా, పాన్ షాపులైనా లేదా వాణిజ్య దుకాణాలైనా వాటికి కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా అనుమతించాలని ఓవైసీ పేర్కొన్నారు. ఏదైనా సందర్భంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఒకే రీతిగా చట్టపరమైన చర్యలకు పూనుకోవాలని, హైదరాబాద్లో ఎందుకు ఈ భిన్న నిబంధనలంటూ ప్రశ్నించారు ఓవైసీ. అయితే తాజాగా ఈ విషయమై హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ ద్వారా స్పందించారు. సోషల్ మీడియాలో సిటీ పోలీసులు రాత్రి 10:30 లేదా 11 గంటలకే షాపులను మూసివేయాలి అంటున్న వస్తున్న వార్తలను పూర్తిగా తప్పుదారి పట్టించేవని పేర్కొన్నారు. దుకాణాలు, సంస్థలు తెరిచి మూసివేసే సమయాలు ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని అందరూ గమనించాలని కోరారు హైదరాబాద్ సిటీ పోలీసులు. పోలీసుల పరస్పర భిన్నమైన ప్రకటనలతో హైదరాబాద్లోని పాన్ షాపులు, హోటల్స్ యాజమానుల్లో అయోమయ స్థితి నెలకొంది.